సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శంకర్ నాయక్ గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులకు మరి అశేషంగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మేమందరం ఉన్నాం మునుగోడు గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ అని చెప్పే విధంగా తరలి వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి తల్లుల యొక్క ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకున్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఇవాళ తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పరిపాలన జరుగుతలేదని ప్రజలందరూ కాంగ్రెస్ పట్టం కట్టాలని ఆశతో ఎదురు చూస్తున్న క్రమంలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఏ తల్లి అయితే టికెట్ ఇస్తే మరి రోజు రాజగోపాల్ రెడ్డి గెలిచిండో ఆ తల్లిని ఆ తల్లిని ఈడీ ఆఫీసుల కాడ కాడా డెబ్బై ఐదు సంవత్సరాల తల్లి సోనియా గాంధీ గారిని మరి విచారణ పేరుతోటి అవినీతి మరకలు చల్లి ఇవాళ ఈడీ ఆఫీసుల ముందట నిలబెడుతుంటే ఇక్కడ మీరు గెలిపించినటువంటి నాయకుడు పోయి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అమిత్ షా మోడీ దగ్గర పోయి ఇవాళ బేరసారాలు ఆడుకొని మీరు గెలిపించిన గెలుపును మరి ఎక్కడ ఇది కాదు అని చెప్పి రాజీనామా చేస్తున్నాను చెప్పడము ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఒకది క్యాన్సర్ తో బాధపడుతుంది సోనియా గాంధీ గారు కరోనాతో బాధపడుతున్నటువంటి సోనియా గాంధీ గారిని ఆఫీసులలో గంటలు గంటలు మరి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పత్రికను పత్రిక ఆఫీసును మూసివేసి ఇవాళ బీజేపీ మన నాయకులను ఇబ్బంది పెడుతుంటే ఇదే కాంగ్రెస్ తోటి ఇదే మీరు ఇచ్చినటువంటి అవకాశాలతోటి పెద్దోళ్ళు అయినటువంటి నాయకులు ఇవాళ అక్కడ బేరసారాలు ఆడుకోవడము లేదా వర్కుల కోసం అమ్ముడు పోయి ఇవాళ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి మరి తల్లి రొమ్మ మీద ఎదద ఎద మీద కాలితో తన్నినట్టు కాదా ఒక్కసారి అర్థం చేసుకోండి ఇవాళ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని బిజెపి టిఆర్ఎస్ పరిపాలిస్తా ఉంది ఇప్పుడు బీజేపీ బీజేపీలో చేరడం మూలంగా అదనంగా ఇంకా ఏదో సాధిస్తామంటున్నారు వాళ్ళందరూ లాభాల కోసం చేరుతున్నారు వర్కుల కోసం చేరుతున్నారు అధికారం కోసం లేదా పనుల కోసం చేరుతున్నారు తప్ప ఇదే పబ్లిక్ మీద తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద పిలగాడు తినే చాక్లెట్ మీద చిన్న పిల్లోడు తాగే పాలు మీద ప్రతి వస్తువు మీద గబ్బర్ సింగ్ ట్యాక్స్ లేసి పన్నుల మీద పన్నులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఉప్పు పప్పు నూనె ఇంత గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసేటువంటి బీజేపీ ఎట్లా గొప్పదైందో మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక కొంతమంది నాయకులకు పనులు ఇస్తానో కొంతమంది నాయకులకు పదవులు ఇస్తానో బీజేపీ టిఆర్ఎస్ గొప్పదాట ఈ నాలుగు కోట్ల ప్రజలందరి ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెడ్డదో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి తల్లులు తమ్ముళ్ళు అందరూ అర్థం చేసుకోండి దయచేసి ఈరోజు రేట్లను చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి బీజేపీ సాధించింది ఏమన్నా ఉందంటే ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రజాస్వామికంగా పది ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డాయి ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను కూల్ కూల్చేయడం ఇతర పార్టీలలో ఎమ్మెల్యేలను గుంజుకోవడం కొనుక్కోవడం లేదా పేదలను నడ్డి విరిచే విధంగా ధరలు పెంచడం పక్క ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడం ప్రభుత్వాలను కూల్చడం ఇదే బీజేపీ చేసినటువంటి ఎనిమిది సంవత్సరాల అభివృద్ధి ఇంతకంటే మీరు రోజు వాడేటువంటి పెట్రోలు ఎక్కేటువంటి బస్సు రేట్లు వాడేటువంటి కరెంటు రేట్లు మరి తాగేటువంటి పాల రేట్లు ఇవాళ బిస్కెట్ రేట్లు కూడా పెంచి పిల్లల యొక్క ఆహారాన్ని అంటే ఎట్లా ఉందంటే ఒక తల్లి పాలకు తప్ప అన్నిటికీ ట్యాక్స్ వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వము ఇదే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని మీరందరూ తెలంగాణ బిడ్డలు మీ ఆకాంక్ష నెరవేర్చిన తల్లి మన ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు తల్లిని చంపి బిడ్డని ఇచ్చారన్నారు ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం తప్పు మీరు ఇచ్చిన తెలంగాణ తప్పు అన్నటువంటి బీజేపీకి పోతున్నటువంటి నాయకులను మీరు అడగండి ఇవాళ గల్లీ గల్లీలో గల్లబట్టి బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వస్తే అయ్యా వస్తున్నారు మరి ఈరోజు ధరల సంగతి ఏంది పేదోడు వాడే ఒక బుగ్గకేమో రేట్లు వెదుగుతాయి వందల ఎకరాలు ఉన్నోళ్ళకేమో కరెంటు ఫ్రీ మరి ఎకరం ఉన్నోళ్ళకేమో ఐదు వేలు వందల ఎకరాలు వాళ్ళకేమో లక్షల లక్షలు ఇలాంటి పరిపాలన నడుస్తూ ఉంది ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు అడిగినటువంటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ఇందాక చెప్పినట్టుగా మరి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నాటి ఇందిరాగాంధీ గారి కానుండి ఈనాటి సోనియా గాంధీ గారి వరకు సాధిస్తే ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ వచ్చిన తర్వాత అమ్ముడు కొనుడు అమ్ముడు కొనుడు ఇంతకంటే దోసుకోవడం దాచుకోవడం దాచుకోవడం కోసం అన్న పోయి కండో కప్పుకుంటే వాడు మంచోడు ప్రశ్నిస్తే మనకు అవినీతి మరక లాంటిచ్చి జైళ్ళలో పెడతారు పోయి వాళ్ళ దాంట్లో కండో కప్పుకుంటే వాళ్ళు మంచోళ్ళు మరి ఇంతగా ఇంతమంది ఉన్నారు ఆలోచించండి రాజగోపాల్ రెడ్డి గారు పోతూ పోతూ నేడున్నటువంటి పీసీసీ అధ్యక్షుని మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాడు జైలు పోయొచ్చిన ఆయన కింద పని చేయాలని అయ్యా అమిత్ షా గారు ఇదే గుజరాత్ను సర్వనాశనం చేసి వేల మంది చావులకు కారణమైనందుకు జైలు పోయొచ్చుడు మరి అమిత్ షాతో ఎట్లా కూర్చొని మంత్రాలు చేసుకొని బీజేపీలో జాయిన్ అవుతున్నావు అమిత్ షా జైలుకు పోయచ్చుండు రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ కుట్రల్లో భాగంగా ఇవాళ పోయిండు తప్ప ఎవరి ప్రాణాలు తీశో అవినీతి చేసో దోచుకోనో ఎవరినో ఎవరి కొంపలు కూల్చో జైలుకు పోలే బీజేపీ తోటి టీఆర్ఎస్ మీద పోరాటం అరే నిన్న ఇప్పటి వరకు బీజేపీ టిఆర్ఎస్ బంధం ఏడడుగుల బంధం లెక్క ఏడు సంవత్సరాలు నడిచింది ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ప్రజలలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి విడిపోయినట్టుగా వాళ్ళు నాటకం ఆడుతున్నారు ఇవాళ నేను వీళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర పోవాలంటున్నారు ఇదే నిజంగా బీజేపీ కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉంటే ఇక్కడ పోయినసారి పోటీ చేసిన ఆయనకే టికెట్ ఇవ్వాలి మునుగోడులో అవునా కాదా బీజేపీ తరఫున పోయినసారి ఎవరైతే పోటీ చేసిరో పాపం ఆయన ఓడిపోయింది కదా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆత్మగౌరవం ఉంటే నీతి రీతి ఉంటే పోయినసారి పోటీ చేసిన ఆయనక ఇక్కడ బీజేపీ టికెట్ ఇవ్వాలి ఈయన బోంగనాల్లో టికెట్ రావాలి పనులు కావాలి పదవులు కావాలి కానీ ఎదుటోళ్ళ విషయానికి వస్తే మాత్రం ఇవి పనికిరావంటారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదమూడు నెలలు అయిన తర్వాత నువ్వు రాజీనామా చేసినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పదవి ఆగమైపోయింది ఆగమైపోయింది ఆగమైపోయిందని అన్నావు ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు రాలే మరి ఏ పోరాటంలో రాలే ఏ సభ్యత్వం మెంబర్షిప్ కూడా చేయలే కార్యకర్తలకు ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం చేస్తే కనీసం సభ్యత్వాలు కూడా చక్కగా చేయలే రాహుల్ గాంధీ గారు మీటింగ్కి వస్తే రాహుల్ గాంధీ గారు మీటింగ్కి రాలే మళ్ళా మేము రాహుల్ గాంధీ అంటే గౌరవం సోనియామ్మ అంటే గౌరవం సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని లేని తప్పుడు కేసులలో ఇరికించి ప్రజల కోసం పోరాడుతున్నారని ఇబ్బందులు పెడుతుంటే మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఇవాళ గెలిపించిన ప్రజల యొక్క ఆకాంక్షల మీద మన్ను పోసి మీ ప్రయోజనం మీరు చూసుకొని పోతూ ఈరోజు కాంగ్రెస్ నాశనాన్ని కోరుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు దయచేసి మునుగోడు అడ్డ అంటే అది ఎవరున్నా కాంగ్రెస్ అడ్డ కాబట్టి ఆ అడ్డను కాపాడుదాం ఆ అడ్డను నిలబెట్టుకుందాం మునుగోడు ఆత్మగౌరవాన్ని కాపాడడం ఈ ప్రజల నడ్డి విరిచేటువంటి టిఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సంపాదించుకోవడానికి టిఆర్ఎస్ కాపాడుకోవడానికి బీజేపీ ఇక కానీ పేద ప్రజల కోసం కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు ఒకరు సంపాదించుకుంటారు సంపాదించుకున్నాక కాపాడుకోవాల మళ్ళీ బీజేపీ కండవ కాపా వేసుకోవాలి మొన్నటిదాకా కూడా భూములన్నీ ఆక్రమించి అనగానే ఆయన పోయి కండవ కప్పుకున్నాడు కడువ కప్పుకోగానే బీజేపీలో ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు కానీ అందరి యొక్క ఆత్మగౌరవాన్ని అందరి యొక్క హక్కులను అందరి యొక్క ఆకాంక్షలను ఆకలిని అర్థం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తగా ఉండడమే గర్వంగా చెప్పుకోగలుగుతామని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై కాంగ్రెస్